వెల్కమ్ టు పీడిటీవీ. 87 ఎపిసోడ్లు కంప్లీట్ అయిపోయింది బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో. 87 ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్. నేను ఆల్రెడీ ముందే చెప్పాను 13వ వారం ఏం జరగబోతుందని ఒక వీడియో పెట్టా. సోమవారం నామినేషన్ తర్వాత మంగళవారం నుంచి ఇంటి సభ్యులు ఎంట్రీ ఉంటుంది అని. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకా ఛాన్స్ ఉండదు. ఆ తర్వాత వీక్ వాళ్ళకి ఎలాంటి టాస్క్లు ఎలాంటి ఏమి ఉండదు, కంప్లీట్ ఎంటర్టైన్ వాళ్ళు జస్ట్ అలా ఇంట్లో ఉండడమే ఇంకా ఒక వీక్. సో ఈ వీక్ తప్పితే ఇంకా మిగిలింది ఒకే ఒక వారం ఉంది. ఎలాగా కెప్టెన్సీ టాస్క్ లేదు, ఏం లేదు. ఆల్రెడీ లగ్జరీ బడ్జెట్ టాస్క్ అనేది ఒకటి కొనసాగుతుంది నామకే వాస్తు. అందులో భాగంగా ఇంటి సభ్యులు ఎంట్రీ ఇవ్వడం ఈ 3 రోజులు ఇదే జరుగుతుంది. శుక్రవారం వరకు మనం అదే చూస్తాం. ఆల్రెడీ బుధవారం ఎపిసోడ్ చూసేసాం కదా, ఈరోజు చూడబోతున్నాం కదా. మంగళవారం, బుధవారం, గురువారం ఇంకా అవే నడుస్తాయన్నమాట. ఓకే, 87 ఎపిసోడ్ రివ్యూ చూసుకుంటే ఒకసారి నామినేషన్ తర్వాత వాళ్ళు మధ్య డిస్కషన్స్, అంటే ముందు ఒకసారి మనం గ్రూపులు ఎలా ఉన్నాయనుకున్నాం కదా, ఈ నామినేషన్స్తో 13వ వారం నామినేషన్స్తో గ్రూపులు మొత్తం పటాపంచలు అయిపోయినాయి. ఒక గ్రూపులో వాళ్ళకు, ఒక గ్రూపులో వాళ్ళకు. ఆ భార్యాభర్తలు మాత్రం ఎప్పుడూ ఒకే గ్రూప్ కింద ఉంటారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. వితిక వరుణ్ సందేశం, వాళ్ళిద్దరు గ్రూప్ అనడానికి లేదు, వాళ్ళ మధ్య ఉన్న బంధం అలాంటిది కాబట్టి వాళ్ళిద్దరు గ్రూపే ఎప్పుడు ఉంటుంది. ఇంకా మిగిలిన వాళ్ళు అంటే ఏ ఎండకి ఆ గొడుగు పడతారు, ఎటు వీలుగా ఉంటే అటు వెళ్తూ ఉంటారు. ఇంకా బాబా మాస్టర్ అంటే ఇంకా న్యూట్రల్ క్యాండిడేట్ ఆయన. ఆయన ఒక్కొక్కసారి ఎవరైనా హర్ట్ చేస్తే అవతల వ్యక్తి అతను నామినేట్ చేస్తే నచ్చకపోతే బాధపడతాడు ఆయన, లేదంటే అంతటితో వదిలేస్తారు తప్ప ఒకవైపు గ్రూపు ఉండే వ్యక్తి ఆయన కాదు. ఇంకా ఎవరికి వాళ్ళు, ఇంకా వరుణ్ సందేశం అంటే ఎప్పుడు తన భార్య వైపే ఉంటాడు. సో ఇలా నడుస్తున్న టైంలో ఈ నామినేషన్స్ అనేది చాలా కీలకంగా మారినాయి. ఈ నామినేషన్స్ ఇంతకుముందు ఇప్పటివరకు జరిగిన నామినేషన్స్ ఒక ఎత్తు అయితే, ఈ నామినేషన్స్ ఇంటి సభ్యులందరినీ కూడా ఒకేసారి వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటనేది బయటపడేలా చేసింది. ఆ ర్యాంకింగ్ విషయంలో ఎవరు ఎక్కడో తగ్గట్లేదు. ఎవరికి వాళ్ళు డిస్కషన్స్ అంతా మెయిన్ ఏంటంటే శివజ్యోతిని టార్గెట్ చేసుకుంటూ వరుణ్ సందేశ్ వితిగా మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడుకున్నారు, ఎందుకంటే వాళ్ళతోనే ఎక్కువ డిస్కషన్ నడిచింది కాబట్టి. ఇక శ్రీముఖి ఎప్పుడు, శ్రీముఖికి ఎప్పుడు టార్గెట్ రాహులే. అయితే ఒక సందర్భంలో నిన్న జరిగిన ఎపిసోడ్లో ఇంటి సభ్యులు బంధువులు ఎంట్రీ అయ్యే వరకు, ఆ టాస్క్ స్టార్ట్ అయ్యే వరకు ఈ డిస్కషనే నడిచింది మొత్తం అంతా చాలాసేపు. అంటే మనకు టీవీలో చాలా షార్ట్కట్లో చూపించారు, కానీ హాట్స్టార్లో చూస్తే చాలాసేపు ఉంది. హాట్స్టార్లోనే అంత ఉందంటే ఒరిజినల్గా నాకు తెలిసి ఒక హాఫ్ డే నడిచి ఉంటుంది మొత్తం ఈ డిస్కషన్ అంతా. వాళ్ళ మధ్య వాళ్ళదే, వీళ్ళు వాళ్ళు అక్కడ స్మోక్ జోన్ దగ్గర కూర్చొని, సోఫాలో కూర్చొని, లోపల కిచెన్లో కూర్చొని, బెడ్రూమ్లో కూర్చొని, ఇదే పని వాళ్ళకి. ఆ రోజంతా, హాఫ్ డే కాదు సారీ, రోజంతా నడిచింది ఆ రోజు ఈవినింగ్ వరకు. అదంతా కూడా రాహుల్ గురించి మెయిన్గా జరిగిన డిస్కషను, అలాగే శివజ్యోతి గురించి. రాహుల్ మీద కూడా పడ్డాడు వరుణ్ సందేశ్ అని అనుకోవాలి, ఎందుకంటే వితిక అడిగినప్పుడు రాహుల్ ఎందుకు ఇవ్వలేదు, రాహుల్ వితికాకి ఇవ్వకుండా అలీకి ఇచ్చాడు అని చెప్పి వరుణ్ బాధ. వరుణ్ లాస్ట్ వరకు కూడా అలాగే ఉన్నాడు. ఆ హోటల్ టాస్క్ స్టార్ట్ అయినా కూడా, హోటల్ టాస్క్ రాహుల్ చదువుతున్నప్పుడు కూడా చాలా సీరియస్గా ఫేస్ పెట్టి అసలు ఊ అని అనట్లే. ఈ టాస్క్లో మేనేజర్గా వరుణ్ సందేశ్ ఉంటాడంటే అసలు అతని దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. పక్క వితిగా అంది ఆ ఓకే అని, ఇలా తన తల ఊపింది. కానీ మిగిలిన వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు, మీరు స్వీపర్స్గా ఉంటారు, ఇలా ఉంటారు అని, కిచెన్లో వీళ్ళు ఉండాలనుకున్నాడు. వాళ్ళందరూ సరదాగా ఈయన మాత్రం అలా సీరియస్ ఫేస్ పెట్టుకొని, అంటే ఏదో అక్కడ ఏదో అయిపోయి గేమ్లా తీసుకోకుండా ఏదో అయిపోయినట్టు, వాళ్ళ భార్యను ఎవరో ఏదో అనేసినట్టు. అంటే వితిక వెళ్ళి అడిగేస్తే రాహుల్ ఇచ్చేయాలా, వితిక వెళ్ళి అడిగేస్తే బాబు మహర్షి ఎవరు ఆవిడ అడగగానే ఎవరో ఎలా ఇచ్చేస్తారు. ఓకే, ఈయన భర్త కాబట్టి సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి ఇచ్చాడు, వాళ్ళకి ఆ సాఫ్ట్ కార్నర్ ఉండాలి, అది వాళ్ళ ఇష్టం. అది ఎవరికి ఇవ్వాలనేది, దీనికి ఇష్టం ఉంది కాబట్టి వితికాకి ఇచ్చుకున్నాడు, వరుణ్ సందేశ్కి ఇష్టం ఉంది కాబట్టి వితికాకి ఇచ్చుకున్నాడు, రాహుల్కి ఇష్టం ఉంది కాబట్టి అలీకి ఇచ్చుకున్నాడు, బాబా మాస్టర్కి తను చెప్పే పాయింట్ నచ్చింది తనకి ఇవ్వాలని ముందే ఫిక్స్ అయ్యాడు కాబట్టి శ్రీముఖ్కి ఇచ్చుకున్నాడు, ఎవరి ఇష్టం వాళ్ళది. అంతే తప్ప ఎవరు అందరు ప్లేసులు మారారు ఒక రకంగా చూసుకుంటే, ముగ్గురు కూడా అలా ఉండలేదు కదా. కాకపోతే వరుణ్ సందేశం ఏంటంటే తన భార్యకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంట్లో వాళ్ళు అందరితో పోలిస్తే తన భార్య టాప్, ఇంట్లో వాళ్ళందరూ వేస్ట్, బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాగున్నా నాకు అనవసరం అని కూడా అన్నాడు ఒక సందర్భంలో రాహుల్ విషయంలో. బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉన్నా అనవసరం కాదు, బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంపార్టెంట్ బిగ్ బాస్, ఏ బిగ్ బాస్ సీజన్కైనా. ఇంట్లో వాళ్ళకి నచ్చితే సరిపోదు, ఇంట్లో వాళ్ళందరూ ప్రేక్షకులకు నచ్చాలి, టీవీ చూసే ప్రేక్షకులకు నచ్చాలి, అందుకే ఓటింగ్ పెట్టారు. లేదంటే ఓటింగ్ తీసిపడేసి ఏ మిగిలిన పాటల ప్రోగ్రాంలు అవి వస్తుంటాయి అదే ఛానల్లో, అలాగే ఇద్దరు జడ్జిలను పెట్టేసి వాళ్ళని కూర్చోబెట్టేసి మీరు ఓట్లు వేసేయండి, మీరు మార్కులు ఇచ్చేయండి, మీరు విన్నర్ని చేసేయండి అంటే అయిపోతుంది. ప్రేక్షకులు ఓట్లు తీసుకున్నప్పుడు బయట ఫాలోయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అంతే తప్ప బయట కూడా నాకు అనవసరం, ఇంట్లో నువ్వు బాగా చేస్తున్నావు అంటే అది. మరి వరుణ్ సందేశ్ ఎందుకు వన్ సైడ్ అయిపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటివరకు జెన్యున్ అని అనుకున్నాడు, ఆ జెన్యున్ మిస్ అయింది. ఒక సందర్భంలో వితిక కూడా అంది ఇక్కడ గేమ్ ఎవడి గేమ్ ఆడినట్టు ఉండాలి, ఇక్కడ జెన్యూనిటీ నడవద్దని చెప్పి మాట్లాడింది అక్కడ. అంటే తను జెన్యున్గా ఉన్నాడు వద్దని, అంటే ఇండైరెక్ట్గా తనకేం తను ఆడుతుందని తను ఒప్పుకున్నట్టే. ఓకే, ఎనీవే అక్కడ ఆర్గ్యూలు ఎలా ఉంటాయంటే సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు.
ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే జరుగుతుంది. ఫైనల్గా ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్లను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళని టార్గెట్ చేయడం లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అందరికీ విన్నర్ అవ్వాలని ఉంది, కానీ అది 100% సాధ్యం కాదు. ఎవరో ఒకళ్ళు విన్నర్ అవుతారు కాబట్టి అది కూడా బయట ప్రేక్షకుల ఫాలోయింగ్ ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళకి అవుతుంది. నెక్స్ట్ ఒక చాక్లెట్ టాస్క్ ఏదో వచ్చింది, అది కమర్షియల్. ఆ చాక్లెట్స్ అన్ని వాళ్ళు తినలేదు, అది పెద్ద ఉపయోగం ఏం లేదు. ఓకే, పెట్టాలి కాబట్టి పెట్టారు, కమర్షియల్ కాబట్టి ఎవరిదో అది. నెక్స్ట్ ఆ హోటల్ టాస్క్. హోటల్ టాస్క్ లాస్ట్ టైం కూడా మనం చూసాం, బిగ్ బాస్ 1లో అయితే బాగా చేశారు వాళ్ళు. ముమైత్ ఖాను, శివబాలజీ వీళ్ళందరూ, ఆదర్శ్ వీళ్ళందరూ చాలా బాగా చేశారు అప్పట్లో. అయితే ఇప్పుడు ఆ టాస్క్లో భాగంగానే వీళ్ళకి కొన్ని మోడ్లు కూడా, ఎంటర్టైన్ మోడ్, స్లీప్ మోడ్, ఫాస్ట్ ఫార్వర్డ్, క్లీనింగ్ ఇవన్నీ ఇచ్చి ఆ టైంలో గెస్ట్లను ఎంట్రీ చేయడం. ఫస్ట్ వితిక వాళ్ళ సిస్టర్ వచ్చింది, అమ్మాయి కూడా వృతిక అంట. లాస్ట్లో చాలా అనౌన్స్ చేశారు బిగ్ బాస్. ముందు కూడా వెల్కమ్ టు వృతిక అని కూడా అనలేదు, అంటారేమో చూసాం, పేరు తెలుసుకుందామని అనలేదు. ఓకే, అంటే ఎపిసోడ్ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో కట్ అయిపోయి ఉంటాయి, అవన్నీ అనే ఉంటారు, ఫార్మాలిటీస్ అన్నీ అనే ఉంటాయి. లాస్ట్లో ఇంక ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోండి అన్నప్పుడు ఆమె పేరు అర్థమైంది, వృతిక. ఓకే, అయితే ఇక్కడ అక్కడ ఏంటంటే తను చెల్లి రావడం, తను ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అందరూ ఏంటంటే ఇప్పుడు ఎమోషనల్లో ఒక పార్ట్ ఆఫ్ అయితే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఫీడ్బ్యాక్లు ఎక్కువ, బయట ఎలా ఉంది, మా పరిస్థితి ఎలా ఉంది, మేము అన్న నెగిటివ్గా ఆడుతున్నాం అది ఇదని. అసలు నెగిటివ్ అనే మాటనే వన్స్ అనేది జీర్ణించుకున్నాం. నెగిటివ్ అంటే నెగిటివ్గా ఏమన్నా ఉందా నా మీద, నాలో నెగిటివ్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగాను అనే అమ్మాయి క్లారిటీ ఇవ్వడం ఇదంతా. అంటే ప్రతి దానికి కూడా ఓకే, భార్యను బాగా చూసుకోవడం తప్పే లేదు, ఏక వాళ్ళతో ఆయన తుపాకీతో షూట్ చేసేలా ఉన్నాడు వర్ణ సందేశం, అంతలా మాట్లాడుతున్నాడు ఇంట్లో. ఆ సిచ్యువేషన్లో అక్కడ ఆ అమ్మాయి కూడా ఒక మంచి సజెషన్ ఇచ్చింది వర్ణ సందేశం, మీరు కొంచెం కోపం తగ్గించుకోవాలి, మీరు గేమ్ ఇంకా బాగా ఆడాలి. అంటే బాగానే ఆడుతున్నాను కదా అన్నాడు. లేదు, ఇంకా బాగా ఆడాలి నవ్వుతో చెప్పింది. అంటే ఈయన ఆ కోపంగా ఉండడం, అగ్రెసివ్గా అవతల మీద వెళ్ళిపోవడం, ఇదంతా బయట ఎలాంటి నెగిటివిటీని మూట కట్టుకుంటో తెలుసు. కాబట్టి ఇంట్లో వచ్చే వాళ్ళకి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, అన్నీ మాట్లాడేయకూడదు, బయట జరిగిందంతా చెప్పేయకూడదు. అది వాళ్ళు కూడా బిగ్ బాస్ టీం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అలాంటిది ఏమైనా జరిగితే చెప్తూ ఉంటే హెచ్చరిస్తారు, ఇంకా చాలండి బయటకు వెళ్ళండి అని. అదే కూల్గా మాట్లాడితే కాసేపు ఎక్కువసేపు ఉంచుతారు. ఓకే, ఇంకా బంధువులు ఎంట్రీ ఇచ్చే టైం అయిపోయింది. నెక్స్ట్ అలీ వాళ్ళ వైఫ్ ఎంటర్ అయింది. అక్కడ మాత్రం ఫుల్ ఫన్. ఇంకా అలీ అంటే స్లీప్ మోడ్లో ఉన్నారు, ఎవరేం చేస్తున్నారు అర్థం కావట్లేదు. తనని ఎవరు శివజ్యోతి దగ్గరికి రాగానే శివజ్యోతి పాపం ఎవరో అనుకుని లాగ్ గో మీద కొట్టింది ఆ అమ్మాయిని, ఆ అమ్మాయికి తగిలిందో లేదో తెలియదు. ఇక రాహుల్ అయితే మొత్తం అప్పటికీ వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు, ఆ టైంలో ఆమె వచ్చి తలపెట్టుకోవడంతో ఆమె జుట్టు అది పీకేసి నానా రచ్చ చేశాడు రాహుల్ కూడా. ఫుల్ ఫన్ అనిపించింది. వాళ్ళ కళ్ళు తెరిచిందో ఎలా ఉంటుందో, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేది మనం ఈరోజు ఎపిసోడ్లో చూడాలి. అక్కడ శివజ్యోతి కొట్టినందుకు, రాహుల్ ఇలాగా ఈ చేష్టలు చేసినందుకు, ఒకవేళ నా భార్యని ఇలా చేసామని అలీ అన్న ఫీల్ అవుతాడో ఏంటో, లేదంటే సారీ చెప్తారో, మొత్తం మీద ఏదో అయితే ఈరోజు నడుస్తుంది అంతా ఏం జరుగుతుంది అనేది. తర్వాత శివజ్యోతి వాళ్ళ హస్బెండ్ ఎంట్రీ ఈరోజే, గంగోలీ. తను వచ్చిన తర్వాత ఈమె ఆల్రెడీ మామూలుగానే చాలా ఎమోషనల్. ఇంకా ఇన్ని రోజుల తర్వాత, దాదాపు 88 రోజుల తర్వాత, అంటే 3 నెలలు ఇంకా అప్రాక్సిమేట్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 3 నెలల తర్వాత హస్బెండ్ చూడడం అంటే మామూలుగా ఉండదు కదా, ఆ ఎమోషనల్ అంతా ఈరోజు మనం చూస్తాం. ఇది 87వ ఎపిసోడ్ రివ్యూ. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.